అడవికి రాజు చేయల. దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలే సింహాన్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాంటి వారు. నీలాంటి గ్రామ సింహాల అరుపులకి అదిరిపోయే బెదిరిపోయేటటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత మరిగినా సరే, ఎంత అరిచినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా నువ్వు పీకలేవని నేనైతే చాలా బలంగా చెప్తా ఉన్నాను. నేను మూడు మొక్కలు సీఎం అని నువ్వు మాట్లాడితే మేము అనలేమా? మూడు పిల్లల కళ్యాణ్ అని మేము అనలేమా? నీకు ఏ ముహూర్తం పెట్టినారో ఆ పేరు కళ్యాణ్ అని. అదేంటో చాలా గమ్మత్తుగా నీ పేరు కూడా కళ్యాణం. ఎన్ని కళ్యాణాలు చేసుకున్నావు? పవన్ అనేది మధ్యలో యాడ్ అయింది. నీకు నీ గురువు మార్షల్ ఆర్ట్స్ గురువు ఎవరో నీకు ఇచ్చినటువంటి పేరు అది. నీ పేరు కళ్యాణే కదా. నీ పేరును సార్థకం చేసుకునేట్టుగా నీ ప్రవర్తన ఈరోజు ఉంది. ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి, వలసల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక విషయం గమనించాలి పవన్ కళ్యాణ్, నువ్వు 2014-19 మధ్యలో చంద్రబాబు డ్రామాలు ఒకసారి గమనిస్తే సుమారుగా 18.87 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎంఓఎస్ చేశాడు ఆయన రకరకాల మార్గాల్లో. 18.87 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎస్ చేస్తే కేవలం 11,994 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడులు మెటీరియలైజ్ చేయగలిగాడు ఆయన. 11,994 కోట్లు పెర్ ఇయర్ పెట్టుబడులు పెట్టించగలరు 14-19. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే 19 నుంచి 22 వరకు సంవత్సరానికి 15,637 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. మనకి ఇప్పటివరకు ఎస్ఐపిబి ఆమోదించినటువంటివి 181,821 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎస్ఐపిబిలు ఆమోదిస్తే దే ఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నీరింగ్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ ఇన్ ఆల్ దీస్ ఇండస్ట్రీస్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. నీకు దీని మీద ఏమైనా అవగాహన ఉందా? పెట్టుబడుల గురించి అవగాహన లేనటువంటి నీవు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్తా ఉన్నావు. గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆమ్స్టర్డామ్లో కూడా దొరుకుతుందట. వెళ్ళినవేంటి? వెళ్ళే ఉంటావు. అక్కడ రెడ్ లైట్ ఏరియా కూడా ఫేమస్ బాగా. ఆమ్స్టర్డామ్లో అరుకు శీలావతి దొరుకుతుందని చెప్పి కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి డబ్బుల కోసం ఎంత నీచాతినీచమైనటువంటి మాటలైనా మాట్లాడడానికి సిద్ధపడినటువంటి నీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఇదైతే చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. నేను ఇంకోటి మాట్లాడాను, రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించాను నేను. ఆ సమయంలోనే బట్టలు ఊడదీసుకోవటానని చెప్పాను నేను అని చెప్పాను. అసలు ఏంటది నాకు అర్థం కాదు. రాజకీయాల్లో బట్టలు ఊడదీయడం అంటే ఏంటి? అంటే గుడ్లు చింపించుకొని కొట్టించుకోవడమా? రాజకీయాలు బట్టలు ఊడదీయడం అంటే అయ్యా, రాజకీయాల్లో బట్టలు ఊడదీయడం అంటే నువ్వు రెండు దగ్గరలు పోటీ చేస్తే డిపాజిట్లు రాకుండా తన్ని తరిమేశారు చూడు, అది బట్టలు ఊడదీయడం అంటే. అసెంబ్లీ అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ గేట్ వరకు కూడా రానివ్వలేదు చూడు, అది గొడ్డలు ఊడదీయడం అంటే. రాజశేఖర రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు. అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో
నువ్వు ఏ పార్టీ తరఫున ప్రచారం చేసి గుడ్డలోడు తీయండి బట్టలోడు తీయండి అని చెప్పి మాట్లాడావో అదే పార్టీని మీ అన్నయ్య విలీనం చేసిన రోజు నువ్వేం చేస్తున్నావు? గుడ్డగాడికి పళ్ళు తోముతున్నావా? అడగలేదా మరి మీ అన్నయ్యకి? చిరంజీవి గారిని ఏదైనా అనాలంటే మాకు బాధ అనిపిస్తుంది, కానీ అడిగావా మీ అన్నయ్యకి ఎందుకు విలీనం చేస్తున్నారు, నేనన్న పార్టీని కంటిన్యూ చేసుకుంటాను, నేను నాకు విడిచిపెట్టేసి నేను అడగవలసింది కదా. రాజశేఖర రెడ్డి గారి మీద అంత ద్వేషమే నీకుంటే నీకెందుకు ద్వేషం? అసలు నాకు అర్థం కాదు, రాజశేఖర రెడ్డి గారి మీదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకెందుకు ద్వేషం? ద్వేషం అనే దానికంటే కూడా దీన్ని అసూయగా చూడాలని నేను అంటాను. నేను అసూయని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నీకు అసూయ. నాతో పాటు పార్టీ పెట్టి మొదటి అటెంప్ట్లోనే ప్రతిపక్ష నాయకుడు అయినాడు, రెండో అటెంప్ట్లో అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి రాష్ట్రానికి ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి పరిస్థితి అన్నటువంటి అసూయ భయం నీ మాటల్లో కనిపిస్తా ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకేంటి ద్వేషం? చంద్రబాబు మీద నీకేంటి ప్రేమ? ఇదే చంద్రబాబు నిన్ను తిట్టాడు, నీ కుటుంబాన్ని తిట్టాడు, నిన్ను కన్నా మీ అమ్మను సైతం ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మనుషులు ఇష్టానుసారం తిట్టారు. టీవీ ఛానల్లో, యెల్లో మీడియాలో మీ అమ్మ గురించి మాట్లాడినటువంటి తప్పుడు మాటలు కూడా నువ్వు మర్చిపోయి మళ్ళీ ఈరోజు చంద్రబాబు వంత పాడుతా ఉన్నావంటే దీన్ని ఏమనుకోవాలి? ప్యాకేజ్ అంటున్నామని చెప్పి నువ్వు తెగ బాధపడిపోతున్నావు, నా ఎదురుగా వస్తే ఏం చేస్తానో చూడండి అని అంటా ఉన్నావు. ప్యాకేజ్ కాకపోతే ఏంటిది? 2014-19 మధ్యలో నువ్వు ఆయనతో కలిసి తిరిగి ఆ తర్వాత నీకేదో అన్నారని చెప్పి ఇష్టానుసారం తిట్టావు కదా, మళ్ళీ ఈరోజు